చిన్నపల్లె గ్రామ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మా చిన్నపల్లె గ్రామంలోని దసరా ఉత్సవాలు అనేది ఎట్లా కొనసాగినే అనేది ప్రతి వీడియో మీ జేను ఛానల్ ద్వారాను ప్రతి వీడియోను మీకు అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జంబి అనేది జరుగుతుంది ప్రతిది కంటిన్యూ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటగా మా గ్రామ నడి మధ్యలో ఉన్నటువంటి జంబి గద్దె వద్ద జంబి కొట్టడం అనేది జరుగుతుంది జంబి కొట్టడంలో మేకపోతు గాని గొర్రె పొటేలు గాని లేదా గుమ్మడికాయ గాని బలి ఇవ్వవలసి ఉంటుంది ఒక్కొక్క గ్రామంలో ఒక విధంగా ఉంటుంది కాబట్టి మొదటి నుండి మా గ్రామంలో ఆనవాయితీగా ఈ గుమ్మడికాయనే బలి ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆ గుమ్మడికాయను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది దీని తర్వాత ఊరు బయట నాటునటువంటి జంబి చెట్టు దగ్గరికి డప్పు చప్పులతోటి ఆటపాటలతోటి గ్రామ ప్రజలందరూ ర్యాలీగా పోతారు గ్రామ ప్రజలందరూ చిన్న పెద్ద కులమత భేదం లేకుండా మహిళామణులందరూ ఊరు బయట నాటినటువంటి జంబి చెట్టు వద్దకు పోతారు విశాలమైన ప్రదేశం పచ్చని వాతావరణంలోని అందరూ కలిసిమెలిసి ఈ దసరా పండగ ఉత్సవాలను జరుపుకుంటారు మొదటగా నాటినటువంటి జంబి చెట్టు చుట్టూ తిరిగి పూజలు చేస్తారు చేసిన తర్వాత జంబి చెట్టు యొక్క ఆకులు తెంపుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని అలాయి బలాయి చేసుకుంటారు మేమంతా ఒకటే అని చాటి చెప్తారు చెర్లపల్లె ఆర్ఎంపి చెల్లపల్లె గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఇప్పుడు మాజీ సర్పంచ్ గా మీరు ముందుండి ఏర్పాట్లు చేసిందని అనుకుంటున్నాను ఇలాగనే ఎప్పటికీ కొనసాగించాలేను మీ అనుభూతుల్ని చెప్పండి ఒకసారి ఎట్లా జరుగుతుంది పండగ అనేది దసరా సందర్భంగా దాదాపులో ఈ 5 సంవత్సరాల నుంచి చాలా ఆనందంగా జరుగుతుంది ఏం ప్రజలందరూ ఎక్కడున్నా గానీ ఆనందంగా జరుపుకుంటున్నారు ఎందుకు చాలా సంతోషిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ పిల్ల స్టెంట్ గా మీరు ఇక్కడ చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఇటువంటి ఆనందాలు ఎప్పుడు కూడా కలకాలం జరుపుకోవాలని దసరా మంచి ఉత్సాహంతో యువకులు అందరూ మంచిగా అందరూ కలిసిమెలిసి మంచిగా అందరూ మీరు కూడా ఒకసారి దసరా సందర్భంగా ఒక రెండు ముచ్చట్లు చెప్పండి ఎట్లున్నది మీ అనుభూతి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మీరే ఏంటంటే దసరాకు ఒక జంబిని కొట్టడం అనేది ఒక ఆనవాయితు ఒక 3 సంవత్సరాల నుంచి మీరే కొడుతున్నారు కదా మీ అనుభూతిని చెప్పండి ఒకసారి ఇట్లా దసరా సందర్భంగా జంబి కొట్టడం అనేది ఎవరు కూడా దరిదాపుల ముందుకు రారు మీరు గత 3 సంవత్సరాల నుంచి ముందుకు వచ్చిర్రు చాలా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము మంచిగా ఈరోజు చిల్లపల్లె గ్రామ ప్రజలకి అక్కలకి చెల్లెలకి తల్లులకు తల్లులకు అన్నదమ్ములకి తొడగుట్ల తొడబుట్ల అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి పండగ ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం గొప్ప జరుపుకొని గొప్పగా సుఖశబ్దాలు సంతోషాలతోటి గిరిజనాలను కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఇలాంటి ప్రోత్సాహం ఎప్పటికీ ఇలా యూత్ కు ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా ఏసీ న్యూస్ ఛానల్ ద్వారా తప్పకుండా
రావాలి హ్యాపీ దసరా అందరికి. మీరు చాలా ఏర్పాట్లు చేశారు ప్రతి జంబికి మొబైల్ ఉన్నా లేకున్నా జంబి చెట్టుకు ఒక పూజ చేసి ఆనవాయితీ ఇప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీను అందుకన్నా ముందు ఇలా పాదర్ ఉండే ఆదిన్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ జంబి చెట్టుకు పూజ చేసి మొదటిగా పూజ చేసి పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ముందుకు రావాలి ప్రతి ఏటా అక్కలకు చెల్లెళ్లకు తమ్ములకు అందరికీ ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఏటా అందరం కలిసికట్టుగా మంచిగా జరుపుకోవాలని నా యొక్క మనవి. చెన్నపల్లి గ్రామ ప్రజలు మరి మహిళలు సంవత్సరం కాగా ఆ దేవి కటాక్షాలు ఉండాలని మా కాళీ మాత జై మాత జై భవానీ మాత జై దసరా చంద్ర అప్పి దసరా అప్పి దసరా. ఓకే సందర్భంగా కలుసుకోవడం జరిగింది. కెమెరా చూడాలి ఆనందన్న దసరా శుభాకాంక్షలు. 5 సంవత్సరాల అనుభూతి వాళ్లకు తెలుసు, ఎందుకంటే సర్పంచ్ ఉప సర్పంచ్ అందరున్నారు, ఇక్కడ సీఈఓలు అందరున్నారు కాబట్టి ప్రతి ఏటా వీళ్ళే ముందుండి నడిపిస్తారు. మంగళ ఆరతులతోటి జంబి చెట్టి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఓకే వలన ఈరోజు విజయదశమి దసరా చెల్లపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మన గ్రామంలో విజయదశమి కుల మతాలకు అతీతంగా మత సామరస్యం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా సామరస్యంగా మన గ్రామంలో గత మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలను చెల్లపల్లి గ్రామ ప్రజల సహకారంతో అందరి సమక్షంలో ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విజయదశమిని ఇట్లాగే ఎలాంటి గొడవలు లేకుండా మత సమరస్యాలు లేకుండా చిన్న పెద్ద కులభేదాలు లేకుండా అందరు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు స్థానిక సర్పంచ్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఈనాటి చెల్లపల్లి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, మును ముందు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మరియు చెడుపై మంచి గెలిచిన రోజు ఈరోజు. చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది, మంచి గెలుస్తుంది. కనుక ఎప్పటికైనా విజయం అనేది అమ్మవారి ఆశీస్సులతోని విజయం సాధించిన రోజు ఈరోజు. నరకాసురిని అంతం చేసి దుర్గాదేవి అంతం చేసింది,
విజయం సాధించిన రోజు గనుక ఇది విజయదశమి అనేది జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఓకే, అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు చేస్తున్నాను. మల్లేశ హ్యాపీ దసరా, ఏమైంది? నిరంగబోతున్నావు? హ్యాపీ దసరా, ఏమైంది? నీ మోక లేదు అగో. ఏ గట్లా. నమస్తే అందరికి, దసరా హ్యాపీ. ఏం శ్రేయస్ హ్యాపీ దసరా బావా, మీకు కూడా. ఇట్లా ఎప్పటికూ ఇట్లుండాలి, ఆప్యాయతలు మర్యాదలు అట్లుండాలి. పవాకరు లచ్చన్న, పవాకరు ఎలక్ట్రీషియన్, లచ్చన్న రామాయణ కళాకారుడు, చెర్లపల్లెలో అందరికి తెలుగునల్లు ఉండరు. సాయి నువ్వు కూడా తీసుకో, లచ్చన్న తీసుకుంటుండు, రామాయణ కళాకారుడు. హ్యాపీ దసరా నారాయణ. చెర్లపల్లి గ్రామ ప్రజలందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా వీడియో, మా గ్రామంలోని దసరా పండుగ అనేది ఇట్లా జరిగింది. అందరం కలిసికట్టుగా ఎలాంటి గొడవలు లేకుండా ఇట్లా జరుపుకున్నాం. అదేవిధంగా మీ గ్రామాల్లోని దసరా పండుగ ఎట్లా జరిగిందో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరో వీడియోలో, మళ్ళీ కలుద్దాం.